ముందే నిర్ణయం సాయంత్రానికి సమాచారం మంత్రులు ముఖ్య నేతలు లేకుండానే వచ్చిన వాళ్ళతో తూతూ మంత్రంగా సమావేశం పొరబాటున అనుకోకుండా జరిగింది కాదు ఇది పని గట్టుకొని ముఖ్య నేతలు ఎవరు అందుబాటులో లేనప్పుడు కీలక సమావేశాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ కంటితుడుపు మీటింగ్ ఎవరి కోసం పెట్టినట్లు సిక్కోలు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు చర్చనీయాంశమవుతున్నాయి ప్రజా సమస్యల సమీక్షకు మూడు నెలలకోసారి నిర్వహించే సమావేశాలు కనీసం మూడు గంటలు కూడా జరగకపోవడం దీనికి తోడు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ లేకుండానే తూతూ మంత్రంగా నిర్వహించడంపై దుమారం రేగుతోంది కొత్తగా కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వడం దీనికి తోడు జిల్లాకు కొత్త కలెక్టర్ రావడంతో ఈసారి జెడ్పీ సమావేశాలు పూర్తి స్థాయిలో ఉంటాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందంటున్నారు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేని సమయం చూసి ఆదరాబాదరాగా సమావేశాలు నిర్వహించడానికి అధికార పార్టీలోని అంతర్గత విభేదాలే కారణమన్న చర్చ కూడా జరుగుతోంది కేబినెట్ మీటింగ్ ఉండడంతో జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ కంబాల జోగులు ఎమ్మెల్సీ ప్రతిభా భారతి జగన్ దీక్ష సాకుతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశాలకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా ఉంది సమావేశాలపై ఒక్కరోజు ముందే నిర్ణయం తీసుకోవడం సాయంత్రానికల్లా సంబంధిత శాఖలకు సమాచారం పంపించడం ఉదయం సమావేశానికి ఓ గంట ముందే మీడియాకు సమాచారం ఇవ్వడం వెనుక నిగూఢార్థం దాగుందని ప్రభుత్వ శాఖల సిబ్బందితో పాటు పార్టీ కార్యకర్తలు కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారట మూన్నెళ్లకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా ఆ సమయం దాటి నెల రోజులైనా స్పందించని జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ప్రజాప్రతినిధులు ఎవ్వరూ అందుబాటులో లేని సమయంలో ఈ సమావేశాలు నిర్వహించడం ఎలాంటి చర్చ జరగకూడదని కోరుకుంటున్నారు అనేందుకు సంకేతమంటున్నారు మంత్రులు లేరు ఎమ్మెల్యేలు రాలేదు ప్రతిపక్ష సభ్యులు హాజరు కాలేదు అయినా ఏదో అత్యవసరంగా చర్చించేందుకన్నట్లు నిర్వహించిన జెడ్పీ సమావేశం ఉద్దేశమేంటనే అనుమానం నేతలకే కాదు సామాన్యులకు వస్తుంది సర్వసభ్య సమావేశంలో మొత్తం 57 శాఖల పనితీరుపై చర్చించాల్సి ఉంటే కేవలం 7 శాఖలతో అది కూడా మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి తప్పదు అన్నట్లు చర్చించడాన్ని కొందరు ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు మీటింగ్ కి హాజరైన ప్రజాప్రతినిధులు కూడా వచ్చామా వెళ్లామా అన్నట్లు దులిపేసుకోవడంపై దుమారం రేగుతోంది తప్పుని కప్పిపుచ్చుకోవడానికన్నట్లు భోజన విరామం తరువాత సమావేశాన్ని కొనసాగించినా హాజరైన సభ్యుల్ని చూసి హాలే తెల్లమొహం వేసిందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ పాలకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి ప్రజా సమస్యలపై స్పందించడం దానికి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సమాధానం చెప్పడం తప్ప ఈ సమావేశం ఎందుకు పెట్టారో ఏం సాధించారో మిగిలిన వారెవ్వరికీ అర్థం కాలేదంటున్నారు అధికార పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాల్ని పాలనాపరమైన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే జెడ్పీ సమావేశం నిర్వహించినట్లుందనే చర్చ కూడా జరుగుతోంది